பல பல செய்து வெளிப்பட்டு சங்கொடு சக்கரம் வெண்மை உடைய உலக்கை ஓழ்வாள் தண்டு கொண்டு புள்ளூர்ந்து உலகில் வண்மை உடைய அரக்கர் அசுரரை மாளப்படை பொருத நன்மை உடையவன் சீர் பரவ பெற்ற நானோர் குறைவு இனனே ஆழ்வார் திருவடிகளே சரணம். ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாம் ஞானஜனகம் திந்த்ரிணீ மூலசம்ஸ்ரயம் வகுளாபரணம் வந்தே ஜகதாபரணம் முனிம் இஸ்ருதே ருத்தரம் பாகம் சக்ரே திராவிட பாஷையா. நம்மாழ்வார்ல யொக்க பிரபந்தமுலலோ உத்தமமைனட்டுவண்டி திருவாழ்மொழி அனேட்டுவண்டி பிரபந்தம்லோ மனம் மூடவ சதகம்லோனி பதவ దశకాన్ని చెప్పుకోబోతూ ఉన్నాం. ఈ పదవ దశకంలో నమ్మాళ్ళవార్లు భగవంతుని యొక్క సౌలభ్యాన్ని, సౌలభ్యమునకు కారణభూతమైనటువంటి ఆయన యొక్క అవతారములను గురించి, ఆయన తన యొక్క గొప్పతనమును తగ్గించుకొని ఈ లోకంలో ఉండేటువంటి వారందరితో కలిసిపోవడానికి తగినటువంటి అవతారాన్ని ధరించి ఈ లోకానికి రావడం అనేటువంటిది ఎంతో గొప్ప విషయము అని అంటూ, అలాంటి స్వామిని పొగిడేటువంటి గొప్పతనం తనకు కలిగింది. అంటే స్వామిని పొగడడం అంటే భగవంతుణ్ణి కీర్తించేటువంటి ఒక ఆశ తనకు కలగడం, ఒక రుచి కలగడం అనేటువంటిది కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము అని ఈ పాశురాల్లో, ఈ 10 పాశురాల్లో నమ్మాళ్ళవార్లు తెలియపరుస్తారు. ఇంతకుముందు దశకంలో, అంటే 9వ దశకంలో, షొన్నాల్ విరోధమిదు ఆహిలుం షొల్లువన్ కేణ్మినో ఎన్ నావిలిన్ కవి ఆ నొరువర్కుం కొడుక్కిలేనంటారు. అంటే షొన్నాల్ విరోధం, చాలామంది మనుషుల్ని వారు చూస్తున్నారు లోకంలో ఉండేటువంటి వారు. వీళ్ళంతా కూడా ఎలా ఉన్నారు అని అంటే, వాళ్ళకి కావలసినటువంటి ప్రయోజనముల కోసమని, తుచ్చమైనటువంటి ప్రయోజనాల కోసమని ఎవరిని పడితే వారిని, ఎవరు వారికి ఇస్తారా అని వారి గురించి ఎదురు చూస్తూ ఇచ్చేటువంటి వారిని నిరంతరం పొగిడేటువంటి స్థితిలో ఉన్నారు లోకంలో ఉండేటువంటి వారు. అయితే ఇచ్చేటువంటి వాడు కూడా ఎలాంటి వాడు అంటే, కతిపయ గ్రామేశం అల్పార్థదం అని అంటారు. ఏవో కొంత ఆస్తిపాస్తులు సంపాదించుకొని ఉంటాడు, ఏదో కొంత అధికారం సంపాదించుకొని ఉంటాడు లోకంలో ఉండేటువంటి వాడు. అతను ఇచ్చేటువంటిది కూడా అతనే తక్కువ సంపాదిస్తాడు. అతను అడిగినటువంటి వాడికి ఎంతమాత్రం ఇవ్వగలడు? అతను సంపాదించిందంతా ఇవ్వగలడు? ఇవ్వలేడు. అలాగే తాను సంపాదించిన దాంట్లో 10వ వంతో 1వ వంతో ఇవ్వగలడు ఎవరైనా సరే. అందుకని లోకంలో ఉండేటువంటి లోకుల్ని పొగిడి ఏమిటి ప్రయోజనం? గొప్పవాడైనటువంటి భగవంతుణ్ణి కీర్తించండి. షొన్నాల్ విరోధమిదు ఆహిలుం షొల్లువన్. కానీ నేను ఈ మాట చెప్తే చాలామందికి కాఠిన్యంగా అనిపిస్తుంది. షొన్నాల్ విరోధం, నేను ఈ మాట చెప్తే అందరికీ కూడా బాధ కలుగుతుంది, విరోధం కూడా ఏర్పడుతుంది. అయినప్పటికీ ఆహిలుం షొల్లువన్, అయినప్పటికీ నేను చెప్తాను, ఎందుకంటే మీ హితాన్ని కోరి ఉన్నాను గనక. మీరందరూ ఎవరిని పడితే వారిని యాచించకండి. ఎన్ నావిలిన్ కవి యా నొరువర్కుం కొడుక్కిలేన్. నా నాలుక మీద ఉండేటువంటి కవిత్వం, నా మాట ఉన్నదే, ఆ మాటను ఎవరికి పడితే వారికి నేను ఇచ్చేను. ఎన్ నావిలిన్ కవి యా నొరువర్కుం కొడుక్కిలే, నేను ఎవ్వరికి ఇవ్వను. అంటే ఇతరులైనటువంటి వారికి, భగవంతునికి తప్ప ఇతరులకి ఎవ్వరికీ కూడా నా నాలుక మీద ఉండేటువంటి వాక్కును ఎవరికి ఇవ్వను అని అంటున్నారు. అంటే ఎవరిని నేను స్తోత్రం చేయను, ఇతరులను ఎవరిని కూడా స్తోత్రం చేయను. మామూలు మనుషుల్ని స్తోత్రం చేస్తే ఏమిటి ప్రయోజనం? కనుక మీ అందరికి కూడా నేను చెప్తున్నాను, కవులారా, అంటే కవులకు ఉపదేశించేటువంటి మాట అన్నమాట 9వ దశకంలో.
కవులందరినీ మీరు ఎవరిని పెడితే వారిని పొగడకండి. మీకు ఎంతో తపస్సు చేస్తే వచ్చినటువంటి గొప్ప విద్య కవిత్వం అనేటువంటిది. ఆ కవిత్వం అనేటువంటి దానిని ఎవరిని పెడితే వారిని పొగిడి దాన్ని భ్రంశం చేసుకోకండి. మీకున్నటువంటి ఆ వాక్కులను భగవంతుణ్ణి కీర్తించడానికి వినియోగించి ఆ స్వామిని కీర్తించండి అని ఉపదేశించినప్పటికీ వారెవరూ దిద్దుబాటు కాలేదుట. వాళ్ళందరికీ కావలసినటువంటిది మోక్షమో లేకపోతే పరమ పురుషార్థమో కంటే లోకుల యొక్క మెప్పే కదా అందరికి కావాల్సింది. ఈ లోకంలో నేను సుఖంగా ఉంటే చాలు, ఈ లోకంలో నలుగురు నన్ను గుర్తిస్తే చాలు అనుకునేవాళ్లే చాలామంది ఉంటారు. కనుక అలాంటి వారెవ్వరూ నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి ఈ మాటల్ని చెవికి ఎక్కించుకోలేదు. వాళ్ళందరినీ చూసిన తర్వాత ఇంత ఉపదేశం చేసినా వీళ్ళు బాగుపడట్లేదే అని కొంత బాధ నమ్మాళ్ళవార్లకు ఉన్నది. ఆ ఉన్నప్పటికీ వారు వీళ్ళు బాగుపడలేదు, నేను వీరిలాగా కాలేదు కదా, నేను బాగానే ఉన్నాను అంటే వీళ్లకు ఉపదేశం చేసి వీళ్ళు దిద్దుబాటు కాకపోవడం అనేటువంటిది వారి గ్రహచారం. వాళ్ళు దిద్దుబాటు అయితే సంతోషం, కానీ నేను ఈ లోకంలో ఉండి వీళ్లతో పాటు పుట్టి వీళ్లతో పాటు సంచరిస్తూ వీరిలాగా నాకు బుద్ధి కలగలేదు, భగవంతుణ్ణి స్తోత్రం చేయాలి అనేటువంటి ఒక కోరిక నాకు ఉన్నది, ఇతరులను స్తోత్రం చేయకుండా ఉండాలి అనేటువంటి జ్ఞానము నాకుంది. వాళ్ళందరికీ నేను చెప్తున్నానంటే జ్ఞానం ఉన్నదనే కదా అర్థం. వారిలాగా మామూలు మానవుల్ని కీర్తిస్తూ స్తుతిస్తూ ఉండేటువంటి స్థితి నాకు లేదు, భగవంతుణ్ణి స్తుతించేటువంటి గొప్పతనం నాకు కలిగింది అనేటువంటి విషయాన్ని ఈ దశకంలో, ఈ 10వ దశకంలో నమ్మాళ్ళవార్లు మనకు చెప్తున్నారు. ఇంతకుముందు దశకంలో ఇతరులకు ఉపదేశం చేశారు, మీరెవరూ కూడా మామూలు మానవులను స్తుతించకండి, మీకు కవిత్వం ఉన్నందుకు మీకు నాలుగు ఉన్నందుకు భగవంతుణ్ణే స్తుతించండి అని ఉపదేశించారు. ఆ ఉపదేశం తన వైపు తెచ్చుకొని తాను వారిలాగా కాకుండా ఉన్నానే అని ఒక రకమైనటువంటి సంతోషాన్ని పొందారు కిందటి దశకంలో. ఇప్పటి ఈ దశకంలో నమ్మాళ్ళవార్లు, నాకు భగవంతుణ్ణి స్తోత్రం చేసేటువంటి గొప్ప స్థితి కలిగింది, భగవంతుణ్ణి స్తోత్రం చేయ తగినటువంటి శక్తి నాకు ఏర్పడింది, నాకు అలాంటి కరణములున్నవి, నా అలాంటి పరికరణములతో నేను స్వామిని స్తోత్రం చేస్తున్నాను, చేయగలిగేటువంటి గొప్ప బుద్ధి ఆశ నాకు ఏర్పడింది కదా అని ప్రీతి పొందేటువంటి గొప్ప దశకంగా ఈ దశకాన్ని చెప్తారు. ఆ పాశురాన్ని, మొట్టమొదటి పాశురాన్ని మనం అనుసంధానం చేసి ఆ పాశురంలో ఉండేటువంటి భావాల్ని మనం గమనిద్దాం. షణ్మం పలపల షైద్ వెళిపట్టు శంగుడు శక్కరం విల్ వన్మయుడయ ఉలక్కై ఒళ్వాళ్ తండు కొండు పుళ్ళూరుందు ఉలహిల్ వన్మయుడయ వరక్కర్ అశురరై మాళపడై పొరుద నన్మయుడయవన్ షీర్ పరవపెత్త నానోర్ కురైవిలనే. నాన్ ఓర్ కురైవిలనే, నాన్ నేను, ఓర్ కురైవిలన్ నాకు ఎటువంటి తక్కువదనము లేదు, అంటే నేను ఏ బాధ పడట్లేదు. మనం అంటాం కదా మీకు ఎలా ఉన్నారు మీరు అని ఎవరన్నా మనల్ని అడిగితే కుశల ప్రశ్నలు వేసేటప్పుడు, ఏమండి మీరు బాగున్నారా అంటే బాగున్నాను నాకేంటి. ఒక ఆలయంలో పనిచేసేటువంటి వాడిని తిరుమలలోనో భద్రాచలంలోనో సింహాచలంలోనో ఒక గొప్ప గొప్ప దివ్యక్షేత్రంలో క్షేత్రాలలో స్వామి యొక్క కైంకర్యం చేసేవాళ్ళని వెళ్ళి మీరు అడగండి, అడిగితే మీరు ఎలా ఉన్నారండి నాకేమిటండి నా వెనక దేవుడు ఉన్నాడు అని. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్లకు ఉండేటువంటి ఒక గొప్ప ధైర్యం అది. నాకంటూ నా వెనక నేను ఉపాసించేటువంటి, నేను ధ్యానించేటువంటి, నేను పూజించేటువంటి, నేను కైంకర్యం చేసేటువంటి ఒక గొప్ప దైవం ఉన్నది కనుక నాకేంటి ఈ లోకంలో. రామదాసు గారు అంటారు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, మనకి ఏ తక్కువదనమూ లేదు, రాముడు ఉండేంత వరకు మనకే కొరత లేదు అని రామదాసు గారు అంటారు. అలాగా ఇక్కడ నమ్మాళ్ళవార్లు చెప్తున్నారు, నానోర్ కురై విలన్, కురై అంటే తక్కువదనం, నానోర్ కురవిలన్ నాకంటూ ఏ కొరత లేదు, నేను హాయిగా ఉన్నాను. ఎలా హాయిగా ఉన్నాను అనంటే భగవంతుని యొక్క షీర్ పరవపెత్త నాన్ అన్నమాట. షీర్ భగవంతుని యొక్క కళ్యాణ గుణములను పరవపెత్త, నిరంతరం భగవంతుని కళ్యాణ గుణములను పాడేటువంటి, కళ్యాణ గుణములను ధ్యానించేటువంటి, కళ్యాణ గుణ అనుభవం చేసేటువంటి నేను ఓర్ కురవిలన్, ఎటువంటి తక్కువదనము లేనివాణ్ణి, నాకెటువంటి బాధ లేదు. అయితే అలా చెప్తూ ఆ భగవంతుడు ఎలాంటి వాడో చెప్తున్నారు. షణ్మం పలపల షైద్
వెళ్ళిపట్టు. భగవంతుడు జన్మం అంటే జన్మము పలపల చేయదు. ఎన్ని ఎన్ని జన్మలు, పల అంటే చాలా అన్నమాట. చాలా చాలా జన్మలను, చాలా చాలా అవతారములను ధరించాడు కదా. జన్మం పలపల చేయదు అని అంటే అనేకమైనటువంటి అవతారములను ధరించాడు భగవంతుడు అని అర్థం. అనేకమైనటువంటి అవతారములు ఎలా ఉన్నవి అని అంటే ఆ వేదములు కూడా కీర్తిస్తూ ఉన్నాయి భగవంతుని యొక్క అవతారముల గురించి. అజాయమాను బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం. భగవంతుని యొక్క అవతారములు చాలా ఉన్నాయి, వాటిని ధీరులైనటువంటి వారు, వేదాంతులైనటువంటి వారు గుర్తిస్తారు అని. భగవంతుడు కూడా తన యొక్క అవతార రహస్యాన్ని అర్జునుడికి చెప్తూ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త వేత్త పరంతప అని అంటాడు. ఓ పరంతప, ఓ అర్జున, బహూని మే వ్యతీతాని జన్మాని, నాకు అనేకమైనటువంటి జన్మలున్నాయి, అలాగే నాలాగానే నీకు చాలా జన్మలున్నాయి. జన్మాని తవచ అర్జున, నాకు జన్మలున్నాయి, నీకు జన్మలున్నాయి. అయితే తాన్యహం వేద సర్వాణి, నాకు సంబంధించినటువంటి జన్మలను, నీకు సంబంధించినటువంటి జన్మలను నేను ఎరుగుదును. నాకు తెలుసు ఎన్ని జన్మలున్నాయో, ఎన్ని జన్మలు ఎత్తామో. కానీ నత్వం వేత్త పరంతప, నీకు మాత్రం జన్మల విషయం తెలియదు అని. అయితే మనం అనుకుంటూ ఉంటాం, జన్మ అనంటేనే ఒక దుఃఖం కదా, ఈ సంసార మండలంలో పుట్టడం అనేటువంటిది ఒక దుఃఖం కదా. భగవంతుడికి కూడా ఎన్ని జన్మలున్నాయా? ఉన్నప్పుడు మనలాగానే ఆయన కూడా జన్మిస్తున్నప్పుడు, మనలాగానే మన జన్మలలాగానే ఆయన జన్మలు కూడా పోతూ ఉన్నప్పుడు, పుట్టడం పోవడం అనేటువంటిది భగవంతునికి మనకి ఇద్దరికీ కూడా సమానమైనప్పుడు ఆయన్ని దైవంగా మనం ఎలా గుర్తించాలి? మనలాంటి జన్మమేనా ఆయన జన్మము అని అంటే, ఆయన యొక్క జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో జన్మము కర్మ రెండూ కూడా భగవంతునికి సంబంధించినవి, దివ్యమైనటువంటివి అని అంటారు. ఆ దివ్యత్వం అనేటువంటిది ఎలా వస్తుంది అని అంటే, మన జన్మలన్నీ కూడా కర్మ నిబంధనముగా ఏర్పడినటువంటివి. కర్మ నిబంధనం అని అంటే, మనం ఈరోజు ఈ జన్మను ధరించామనంటే మనం ఈ జన్మలో ఉండడానికి మన యొక్క సంకల్పం ఏమీ లేదు. మనం ఇలా పుట్టడానికి, ఇలాగే పుట్టాలి, ఈ విధంగానే ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం మన జన్మకి లేదు. మనమే కాదు, ఈ లోకంలో ఉండేటువంటి ఎవరికి, కుక్క, అలాగే పశువులు, నక్కలు, మనుష్యులు, ఎన్ని రకాల జంతుజాలం ఉంది. ఇంత జంతుజాలము పుడుతున్నాయంటే వాటికి వేటికి అలా పుట్టాలనేటువంటి సంకల్పం లేదు. పుట్టిన తర్వాత ఆ జీవితాన్ని ఎలాగోలా గడపడం అనేటువంటిది, ఉన్నటువంటి జీవితంలోనే మెరుగుదలను, దాంట్లో ఉండేటువంటి సుఖాలను, దాంట్లో ఉండేటువంటి కష్టాలను అనుభవిస్తూ, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోతూ ఉండడం, దుఃఖాలు వచ్చినప్పుడు కష్టపడుతూ ఉండడం తప్ప ఏ జీవికైనా తాము ఇలా పుట్టాలి అని, పుట్టిన తర్వాత తాము అనుకున్నట్లే జరగాలి అని, తాము అనుకున్నట్లు జరగకపోతే ఈ లోకంలో ఏది ఉండదు అని, ఇలాంటివేమీ ఏ జీవికి లేదు లోకంలో. అందువలన మనం అస్వతంత్రులం. మన జీవితం, మన జన్మ అనేటువంటిది కర్మ నిబంధనం. మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత దుష్కృతాలను బట్టి ఏదో ఒక జన్మ నెత్తాం, ఆ జన్మలో మనం అనుభవిస్తాం. కానీ భగవంతుడి విషయం అలా కాదు. ఆయన స్వతంత్రంగా తాను ఇలా పుట్టాలి, కృష్ణుని వలె పుట్టాలి, రాముని వలె పుట్టాలి అని తను సంకల్పించి ఈ జనులందరినీ ఉద్ధరించడం కోసమని వచ్చేటువంటి జన్మ అయింది. కనుక మనకుండేటువంటి జన్మలకు, భగవంతునికి ఉండేటువంటి జన్మలకు వ్యత్యాసం ఉన్నది. కనుక షణ్మం పలపల చేయిద్ వెళ్ళిపట్టు అని అంటారు. అంతేకాదు, భగవంతుడికిట జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఉండగానే ఒక్కొక్క జన్మలో అంటే ఒక్కొక్క అవతారంలోనూ ఆయన యొక్క ప్రభావం పెరుగుతూ ఉంటుందంటారు. మత్స్యావతారం కంటే కూర్మావతారం, కూర్మావతారం కంటే వరాహావతారం, ఇలా ఒక్కొక్క అవతారం కంటే రామావతారం కంటే కృష్ణావతారం, ఇలా ఒక్కొక్క అవతారంలో ఆయన యొక్క ప్రభావం బాగా మిక్కుటంగా తెలుస్తూ ఉంటుంది అని. ఆ విధంగా వచ్చేటువంటి షణ్మం పలపల చేయిద్ వెళ్ళిపట్టు, అనేకమైనటువంటి జన్మలను ధరించి మా అందరి కోసమని, మాలాంటి వారి కోసమని వెళ్ళిపట్టు, అందరికీ నీ యొక్క అవతారములను ప్రకాశింపజేసి శంగుడు శక్కరం విల్. ఆయన వచ్చేటప్పుడు కూడా ఎలా అవతరిస్తాడంటే వెళ్ళిపట్టు ప్రకాశిస్తూనే వచ్చేటప్పుడు మనందరం కూడా మామూలుగా పుడతాం. ఆయన పుట్టేటప్పుడే, పుట్టేటప్పుడే చతుర్భుజాలు శంఖచక్రాలు ఎట్లు ధరించనే చిన్ని కృష్ణుడు అంటారు అన్నమాచార్యుల వారు. పుట్టేటప్పుడే ఆయన ఎలా పుట్టాడు అని అంటే, కృష్ణుడిగా అవతరించేటప్పుడు శంఖచక్రధారిగా పుట్టాడు ఆయన. వేదవ్యాసుల వారు కృష్ణావతార ఘట్టాన్ని చెప్తూ చతుర్భుజం సాంద్రపయోద సౌభగం, చతుర్భుజాలతో పుట్టాడు ఆయన అని.
ఆ చతుర్భుజాలతో పుట్టినప్పుడు శంఖచక్రాలు ఇవన్నీ కూడా ధరించి పుట్టాడు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆయన అవతరించేటప్పుడే శంగుడు శక్కరం విల్ వన్మయుడయ ఉలక్కై ఒళ్వాళ్ తండు కొండు పుళ్ళూరుందు. అవతరించేటప్పుడు ఒక్కొక్క అవతారంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాన్ని ధరించాడు. కొన్ని సందర్భాల్లో అన్ని ఆయుధాలను ధరించాడు. ఏమేమిటి ఆ ఆయుధాలు అనంటే శంఖము, శంగు, ఓడు, శంఖంతో చక్రం, చక్రము, విల్ శార్ంగం అనేటువంటి ధనుస్సు, వన్మయుడయ ఉలక్కై మంచి అందమైనటువంటి ముసలము అనేటువంటి ఆయుధం. ముసలము అనంటే రోకలి అనమాట. ఆ రోకలి అనేటువంటి ఆయుధంతో ఎప్పుడున్నాడు అనంటే బలరామావతారంలో ఆయన ముసలాన్ని పట్టుకున్నాడు. బలరాముడు రామ అనేటువంటి శబ్దమే అందమైనటువంటి వాడికి ఉపయోగించేటువంటి పదం. రాముడు అంటే అందమైనటువంటి వాడు, రమ్యమైనటువంటి వాడు, అందరినీ తన వైపు వశం చేసుకునేటువంటి వాడని. రాముడు అని పేరు బలరాముడికి కూడా. ఆయనకుండేటువంటి బలాన్ని బట్టి బలరాముడయ్యాడు ఆయన. అలాగే ఆయన బలరాముడై ముసలిని ధరించి ఉన్నట్ట, ముసలం అనేటువంటి ఆయుధాన్ని ధరించి ఉంటాట. నాగలిని, ముసలాన్ని, రెండు ఆయుధాలను ధరిస్తాడు. ఈ నాగలితోటి ఎక్కడో దూరంగా ఉండేటువంటి వాడిని దగ్గరికి లాగుతాట రాక్షసుడిని. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధంలో నాగలి, ముసలం రెండు ఉంటాయి ఆ బలరాముడి చేతిలో. యుద్ధం చేస్తూ చేస్తూ ఎవరైనా చాలా దూరంలో ఉన్నారనుకోండి, దూరంలో ఉండేటువంటి వాడిని దగ్గరికి లాగడానికి నాగలి పెట్టి ఇలా దగ్గరికి లాగుతాడు. దగ్గరికి వచ్చిన తర్వాత వాడి నెత్తి మీద ముసలంతో ఒకటి కొడతాడు. ముసలంటే రోకలి కదా, రోకలతో ఒకటి కొడతాడు, వెంటనే ఆ రాక్షసుడు చనిపోతాడు. ఈ విధంగా బలరాముడు తన యొక్క బలంతో, పరాక్రమంతో లోకంలో వ్యాప్తమయ్యాడు కనుక, గొప్ప ప్రసిద్ధిని పొందాడు కనుక ఆయనకు బలరాముడు అనేటువంటి పేరు వచ్చింది. కనుక వన్మయుడయ ఉలక్కై, అందమైనటువంటి రోకలిని ధరించి ఉంటాడు, ముసలాయుధాన్ని ధరించి ఉంటాడు, ఒళ్వాళ్ చక్కనైనటువంటి కత్తిని పట్టుకుని ఉంటాడు, తండు కొండు పుళ్ళూరుందు. తండు అంటే గద ఆయుధం అనేటువంటి దాన్ని ధరించి ఉంటాడు. పుళ్ళూరుందు అలా ఉండి గరుత్మంతుడు అనేటువంటి వాడిని నడిపిస్తూ ఉలహిల్ వన్మయుడయ వరక్కరై అసురరై మాళప్పడయి పొరుదా. లోకంలో ఉండేటువంటి రాక్షసులను, అసురులని, వీళ్ళందరినీ కూడా మాళప్పడయి పొరుదా. మాళ, వారందరూ కూడా నశించిపోయే విధంగా వారందరినీ సంహరించినటువంటి వాడు పొరుదా. నన్మయుడయ వన్ షీర్ పరవెప్పెత్త, అలాంటి అసురుల్ని, అసుర జాతినందరినీ కూడా నిర్మూలనం చేసినటువంటి ఆ భగవంతుని యొక్క నన్మయుడయవన్, అలాంటి గొప్పతనము కలిగినటువంటి ఆయన యొక్క కళ్యాణ గుణములను పరవపెత్త కీర్తించేటువంటి నా నోర్ కురైవిలన్, నాకెటువంటి తక్కువదనము లేదు అని ఈ పాశురంలో నమ్మాళ్ళవార్లు అత్యద్భుతంగా తనకు లభించినటువంటి భాగ్యాన్ని, భగవంతుణ్ణి కీర్తించేటువంటి గొప్పతనం తనకు కలిగింది కదా అని ఈ పాశురంలో ఆశ్చర్యంగా, ఆనందంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. జన్మం పల పల శీద్ వెళిపట్టు శంగుడు చక్రం వెన్మై ఉడయ ఉలక్కై ఓళ్వాళ్ తన్ அரக்கர் அசுரரை மாளப்படை பொருத நன்மை உடையவன் சீர் பரவ பெற்ற நான் குறைவு இனனே ஆழ்வார் திருவடிகளே சரணம்.